తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఆదివారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు అధికారులు పోలింగ్ ప్రారంభించారు. దీనికి గాను మండల తహసీల్దార్ రాజ్యలక్ష్మి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న కారణంగా ఓటింగ్ వినియోగించుకునే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజర్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ముందు జాగ్రత్తగా స్థానికంగా వైద్య శిబిరం ఏర్పాటు, ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీస్, వైద్య, అధికార యంత్రాంగం సేవలు వినియోగించుకుంటున్నట్టు తహసీల్దార్ తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని, పోలింగ్ పూర్తి చేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను కాకినాడలో గల జిల్లా భద్రతా కేంద్రానికి తరలిస్తామని ఆమె తెలిపారు. తహసీల్దార్ అనపర్తి తెలియజేయని దేవనగా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లా టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు ఈరోజు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అనపర్తి మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల కేంద్రం పెట్టడం జరిగింది. 8 గంటలకి ఓటు వినియోగించుకోవటానికి టీచర్స్ రావటం జరిగింది. సక్రమంగా టైం ప్రకారం జరుగుతుంది. అలాగే ఈ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ నిమిత్తం కోవిడ్ నిబంధనలు పాటించుతూ మెడికల్ క్యాంప్ కూడా మేము అక్కడ పెట్టడం జరిగింది. థర్మల్ స్కానింగ్, శానిటేషన్, మాస్క్ కంపల్సరీ పెట్టడం జరిగింది. పోలీసు వారు కూడా ఉన్నారు. ఎన్నికలు సక్రమంగా నిర్వర్తించడానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరగడానికి అన్ని విధాల చర్యలు తీసుకున్నాము కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు. ఈరోజు ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఎన్నికల పోలింగ్ స్టేషన్ నుంచి పోలింగ్ బాక్స్, బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కాకినాడ జేఎన్టీఏకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. జోనల్ ఆఫీసర్ని, రూట్ ఆఫీసర్స్ని కూడా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని విధాల చర్యలు తీసుకున్నాము కలెక్టర్ గారు. అలాగే 144 సెక్షన్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎన్నికలు ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాను.